వెంకాప్ చికెన్. హాయ్, వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. సమోసా, కచోరీ, మిర్చి, బోండా, ఏంటి వెంకాప్ చికెన్ రెసిపీస్లో నేను ఈ స్నాక్ ఐటమ్స్ అన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మన ఇండియాలో ఫేవరెట్ స్నాక్స్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్స్ ఏంటి? సమోసా. ఆ సమోసాని ఇంకా చికెన్తో స్టఫ్ చేసి తింటే వావ్. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ అదే, వెంకాప్ చికెన్ సమోసా. ఎలా చేయాలో చూద్దాం. పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఫస్ట్ కొద్దిగా నూనె వేయాలి, కొద్దిగా డాల్డా. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి, కరివేపాకు, మిరియాలు దంచినవి, రెడ్ చిల్లీ క్రష్ చేసింది, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు. ఇప్పుడు మన వెంకాప్ చికెన్ కీమాని వేసేయాలి. మొత్తం కీమా అంతా డ్రైగా ఫ్రై చేసుకోవాలి, గ్రేవీ ఏమి ఉండొద్దు. గ్రేవీ ఉంటే ఏమవుతుందంటే సమోసా కట్టుకోవడానికి రాదు. కొంచెం కొత్తిమీర, ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ మైదా పిండి పూరీలు ఒత్తుకొని ఆ పూరీలో ఈ స్టఫింగ్ చల్లారిన తర్వాత ఆ పూరీలో స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేయాలి అంతే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా మంచి అరోమా వస్తుంది. సో ఇది డ్రైగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చికెన్ కీమా కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది. ఆల్మోస్ట్ మీరు ఒక 15-20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో మీకు ఒకవేళ ఉడకనట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, కానీ అవసరం లేదు. ఓన్లీ ఫ్రై చేసుకుంటేనే అది మంచి పొడి పొడిగా వస్తుంది. ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే కావాలంటే మనం స్టీమ్ ఇవ్వచ్చు వితౌట్ వాటర్ ఒక 2 మినిట్స్. ఎస్, ఇప్పుడు మన కీమా స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో దీన్ని తీసి పక్కన పెట్టేసి సమోసా డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని వేడ్ చేద్దాం. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యేలోగా మనం ఏం చేద్దాం, స్టఫింగ్ని కొద్దిగా చల్లార్చుకొని మనము మైదా పిండిని కొద్దిగా ఘీ, కొద్దిగా సాల్ట్ వేసి పూరీలు ఎలా చేస్తాము ఆ సైజ్లో చేయాలి. చేసి ఈ కీమా స్టఫింగ్ ఉంది కదా, చికెన్ కీమా స్టఫ్ని దాంట్లో మధ్యలో పెట్టాలి. ఇలా చక్కగా మధ్యలో పెట్టేసి సీల్ చేయాలి. నేను చెప్పాను కదా ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. సమోసా అంటే ట్రయాంగిల్ షేప్ ఉందని ఎవరు కనిపెట్టారు కదా, దానికి ఖచ్చితంగా సీల్ చేయాలంటే ఫోక్ కావాలి. ఫోక్ సో ఇది ఇప్పుడు నిదానంగా ఆయిల్ వేడైంది కదా, అందులో వేయాలి. వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. రైట్, సో ఫస్ట్ దాన్ని నిదానంగా టర్న్ చేసుకుందాం. ఎస్, ఇట్స్ డన్. ఒక సైడ్ అంతా చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిందో. ఆయిల్ చాలా హీట్ అయింది, ఇప్పుడు సిమ్ చేసుకోవాలి స్టవ్. ఓకే, మన చికెన్ కీమా సమోసా రెడీ. వావ్, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
Yes. Take it out. Wow, yummy, yummy. Bangkok chicken keema samosas. Mana tomato sauce to super taste ga untai. Wow. Wow. Really awesome. Nijanga awesome. So నిజంగా ఆసమ్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వెంకాప్ చికెన్ కీమా సమోసా సింప్లీ సూపర్. సో వెంకాప్ చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.